Hi friends, welcome to Smiley channel. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. ముందుగా అందరికి విజయదశమి పండగ శుభాకాంక్షలండి. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో విజయదశమి పండగ రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు, తర్వాత శమి వృక్షం యొక్క ప్రత్యేకత, శమి వృక్షానికి చుట్టూ తిరిగేటప్పుడు పఠించే శ్లోకము, దాని భావము, ఇలా అంతా కూడా వివరంగా చెప్పబోతున్నానండి. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో తప్పకుండా వినండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. తెలంగాణలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉందండి. దసరా రోజున పాలపిట్టను చూడడం అనాదిగా వస్తున్న ఆచారం. మనం కూడా దసరా పండగ వచ్చిందంటే ఏం చెక్క, దసరా పండగ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని సాయంత్రం పూట ఆ పాలపిట్టను చూడటానికి వెళ్తూ ఉంటాం కదండి. ఇలా అందరూ కూడా దసరా పండగ రోజున పాలపిట్టను చూడడం ఎంతో అదృష్టంగా కూడా భావిస్తాం కదండి. ఎప్పుడో కానీ కనిపించింది ఈ అరుదైన పక్షి. విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనం ఇవ్వడం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తలుక్కున మెరిసే జనాలకు ఆహ్లాదాన్ని కూడా పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడడాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ కూడా ఉందండి. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనిపించిందంట. అది కూడా విజయదశమి కావడం ఒక పెద్ద ముఖ్యమైన రోజండి. నాటి నుండి పాండవులకు అన్ని విజయాలే కలిగాయంట. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఇస్తారట. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే, ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే. నీలం పసుపు రంగుల కలబోతతో పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది కదండి. అందుకని చెప్పి సాంస్కృతికంగా, పురాణాల పరంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాలపిట్టకు మన రాష్ట్ర పక్షిగా గౌరవం కూడా ఇచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రమే కాదండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్ట అవడం ఒక విశేషమండి. ఇప్పుడైతే మన చుట్టుపక్కల సిటీలలో ఎక్కడ కూడా పాలపిట్ట అనేది కనిపించటం లేదండి. మరి పల్లెటూళ్ళలో అయితే ఏదో ఒక చోట పాలపిట్టను దర్శించుకోవడం వారి అదృష్టంగా భావిస్తూ ఉంటారు కదండి. చూసారండి పాలపిట్టను ఎందుకు చూడాలో విజయదశమి పండుగ రోజు, విన్నారు కదండి. అయితే ఇప్పుడు నేను శమి వృక్షం అంటే జమ్మి చెట్టు గురించి కూడా ఇప్పుడు తెలియచేస్తున్నానండి. అజ్ఞాతవాసమందున పాండవులు వారి వారి ఆయుధములను, వస్త్రములను శమి వృక్షంపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది శమి వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. చూసారా అండి, ఆ పాండవులు అజ్ఞాతవాసాన్ని ఉంచుకున్న తర్వాత వారి వారి ఆయుధాలను, వస్త్రములను శమి వృక్షంపై దాచి ఉంచారట. ఆ విధంగా శమి వృక్షంపై పాండవులు అలా దాచిపెట్టడం వల్ల ఆ రోజున అందుకే అందరూ కూడా విజయంతో ఇంటికి రావాలని చెప్పి శమి వృక్షాన్ని పూజిస్తారండి. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజిత దేవిని పూజించి రావణుని సంహరించి విజయం పొందాడంట. అదేంటంటే శ్రీరాముడు రావణాసురుని 10 తలలను చూసి భీతిల్లి నిద్రించిన శక్తిని అంటే దేవిని పూజించగా ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని శ్రీరామునికి విజయాన్ని కలగచేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయమున ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాటి నుంచి 10వ రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు శమి వృక్షాన్ని పూజించాడంట. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ శమి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమి వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరాజిత దేవిని పూజించి ఈ శ్లోకాన్ని పఠిస్తూ చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. ఈ శ్లోకం రాసుకొని చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి అండి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని,
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని శమి శమయతే పాపం శమి లోహిత కంటక దారిణ్యార్జున బాణానం రామస్య ప్రియవాదిని కరిష్యమాన యాత్రాయం యథాకాలం సుఖం మయ తత్ర నిర్విఘ్న కర్తిత్వం భవ శ్రీరామ పూజితే. ఈ శ్లోకం యొక్క అర్థం చెప్తానండి. శమి వృక్షం అనేది పాపాన్ని శమింపచేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనువును కలిగి ఉండింది, శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది, యాత్రాదులకు సౌఖ్యాన్ని ఇస్తుంది, పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది. ఇది అండి శమి వృక్షం శ్లోకం యొక్క భావం అండి. ఈ విధంగా మనం దసరా పండగ రోజున పాలపిట్టను చూడడం, శమి వృక్షం అంటే జమ్మి చెట్టుకు పూజించడం అనేది ప్రత్యేకంగా మనం అందరం కూడా దసరా పండగ రోజున చేస్తూ ఉంటాం కదండి. తెలంగాణలో ఈ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం కోసం వేచి ఉంటాము. దానిని చూసిన తర్వాతే ఇండ్లకు వచ్చి ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్నవాళ్ళు పెద్దలు చేతులతో జమ్మి ఆకును బంగారం అని చెప్పి పెట్టి వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మీదేవిక ప్రతీక కదండి. ఈ విధంగా జమ్మి వృక్షానికి పూజించి ఆ జమ్మి వృక్షం యొక్క ఆకులను తెచ్చి దాన్ని బంగారంగా భావించి ఇంటి దగ్గర దేవునికి పెట్టి పెద్దవారికి కూడా ఇలా ఒకరికొకరు బంగారం ఇచ్చుకుంటూ ఆ దసరా పండగని మనం అందరం కూడా జరుపుకుంటాం కదండి. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందండి. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మరెన్నో ఇలాంటి కొత్త కొత్త కథలతో నేను మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ హ్యాపీ దసరా.